అనుష్క బరువు పెరగడం వల్లనే అమను పక్కన పెట్టినట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం అనుష్కను సాహో మేకర్స్ పక్కన పెట్టలేదని పలు కారణాలతోనే అనుష్కని ఈ సినిమా చేయడానికి నో చెప్పిందని తెలుస్తోంది. సాహో సినిమాలో నటించడానికి తనకు 2 నెలల సమయం కావాలని అప్పటి వరకు తాను డేట్స్ అడ్జస్ట్ చేయలేనని అనుష్క చెప్పిందట. సాహో మేకర్స్ తనను సంప్రదించడానికి ముందే అనుష్క కొన్ని తమిళ ప్రాజెక్టులకు కమిట్ అయింది. దీంతో ముందు వారికి కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి వారికే కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పిందట. సాహో చిత్ర యూనిట్ అడిగిన డేట్స్ తాను కమిట్ అయిన తమిళ మూవీ డేట్స్ క్లాష్ అయ్యేలా ఉండడంతో ఏమీ చేయలేని స్థితిలో తానే తప్పుకుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ప్రభాస్ అనుష్క వండర్ఫుల్ పేర్. ఈ జంటను అభిమానులు కూడా ఎంతో ప్రేమించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కొందరు ఆశపడ్డారు. ఆ మధ్య వచ్చిన వార్తలు కూడా వీరు ఇలా ఆశపడడానికి కారణం. అయితే ప్రభాస్ అనుష్క పెళ్లి వార్తలు నిజం కాదని తేలడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. ఓ బాలీవుడ్ పత్రికా కథనం ప్రకారం బాలీవుడ్ నటుడు చుమ్కి పాండే సాహో సినిమాలో కీలకమైన పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. చుమ్కి పాండేకు సాహో స్క్రిప్ట్ చాలా నచ్చిందని అందులో తన పాత్ర కీలకంగా ఉండడంతో వెంటనే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రభాస్ సాహో మూవీని 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ ను రప్పిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.